నేను ఫోన్ చేశాను, వాళ్ళ నాన్న మాట్లాడారు, అన్ని విషయాలు చెప్పాను, ఇది నిజమా సత్యమా తెలుసుకుందాం, ఆయనే ప్రచారం చేసేది ఎక్కువ ఆలక్య. తర్వాత మాట్లాడారు, పర్మిషన్ ఇచ్చారు, వారి వాక్తోని దక్షిణ కలగడానికి అంతా కూడా పర్మిషన్ దొరికింది. మళ్ళీ 13 ఇట్లయింది, 14 ఇట్లయింది, 15 నాడు ఒకటింటికి ఇక్కడ నేను ఉండే స్థలంలోనే ఒకటింటికి ఆకాశం ఇచ్చి చెప్తాను. స్వయంగా విన్నాను నేను, ఇంత విచిత్రం ఏమిటిది అని విన్నాను. అప్పుడు సంతోషం కలిగింది. ఆ శబ్దాలు కూడా ఆకాశం నుంచి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు భారత రామాయణ కాలంలో జరిగినటువంటి విషయాలు కలి ఇది కలియుగం అంటే కలియుగం కాదు, ఇది అన్ని కరెక్ట్గా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నది. అమ్మ ఎప్పుడైతే కలియుగంలో వచ్చిర్రో, వచ్చిన తర్వాత మార్పు జరిగింది. అమ్మ వచ్చిన తర్వాత అది ఇది కరెక్ట్ ఉన్నది. కలియుగంలో ఈ కాలజ్ఞానం కరెక్ట్ ఉంది, అక్కడ ఉన్నటువంటి కాలజ్ఞానం వరుసగా ఉన్నది. అమ్మగారు కలియుగంలో వచ్చారు, సత్యయుగం ప్రారంభంలో ప్రవేశమైంది. ఇది సత్యం అన్నమాట. ప్రతి రాష్ట్రం తిరుగుతున్నాను, వాళ్ళను ఫాలో చేస్తున్నాను, దాంట్లో ఉన్న విషయాలు సేకరిస్తున్నాను. నేను కూడా ఇది కాదు ఇట్లా అని చెప్పి వాళ్ళకు చెప్తున్నాను, ఎన్నో విషయాలు నేను సేకరిస్తున్నాను. ఇది యొక్క దైవ లీలగా వరుసగా ఉన్నది. ఇది సరిగ్గా ఈ 4వ సంవత్సరం అమ్మగారి యొక్క దివ్య రూపం ఇచ్చేటటువంటి రోజు. మరి మధ్యన ఎందుకు పోయి పాల్గొన్నారు, శుద్ధ ప్రయోగం ఎందుకు పోయారు? అమ్మ ఇక్కడనే ఉన్నారు. ఆ రోజు మన అమ్మను ఇక్కడి నుంచి తీసుకుని పోయేటప్పుడు మన మిత్రులు వీళ్ళు పూజా వీళ్ళందరూ కూడా ఇట్లా పట్టుకుంటే అమ్మ కాలుతున్నది, ఎక్కడికైనా ఎన్నో వెనకంగా అమ్మ కాలుతున్నారు శరీరం. అమ్మ పోలే మొత్తమ్మ ఎన్నే ఉండవు, ఇదంతా ఎందుకు తాటిపోయింది కానీ అమ్మ ఆ విధంగా మాయ చేసి పోయారు. అదే మాట కాల జ్ఞానంలో రాశారు, ఈ తీదిలో ఇట్లయితుంది, ఈ తీదిలో ఇట్లయితుంది, ఏ తీరు ఇట్లా, పంచమి వరకు ఇట్లయితుంది, క్లియర్ ఉన్నది. అందరూ చదివి వినిపించారు. మరి వస్తే అమ్మగారు ఏమని ఉన్నది, ఆదితే ఆదివారము నేను మీకు దర్శనం ఇయ్యటానికి వస్తాను, బ్రహ్మముహూర్తంలోనే లేవండి, స్నానం చెయ్యండి, సిద్ధంగా వీరధర్మజుల యొక్క దర్శనం అయ్యాను, స్నానం చేసి ఉండండి. అలజ్ఞానంలో ఉంది, అలజ్ఞానం తప్ప తప్పు కాదు. మరి 4వ సంవత్సరం అయింది కదా, అమ్మ ఎందుకు రాలేదు? మరి అట్లా అనుకుంటే శ్రీకృష్ణుడు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చిండా? రాముడు శరీరం వదిలిపెట్టిపోయాడు, మళ్ళీ వచ్చిండా? అదే శరీరంలో వచ్చిరా? రాలేదు. అవతారా పురుషులే రానప్పుడు అమ్మ ఎందుకు వస్తుంది? వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్ ఏమిటి? ఏమిటి కారణం? వస్తాను రాశాడు, కాలజ్ఞానం తప్పు కాదు. సత్యం సత్యం నా సంశయ అస్మాది లిఖితం యత్రాపి విరూపాక్ష ఈశ్వర సన్నిధం. విరూపాక్ష ఈశ్వరుని యొక్క సన్నిధంలో కూర్చొని రాసినటువంటి సత్యం సత్యం తప్పు కాదు, తప్పు కాదు, తప్పు సత్యం. కాబట్టి అమ్మగారు వస్తారు అని ఎదురు చూస్తున్నాము. కానీ వాటి ఇప్పుడు శ్రీరామనామం ఉన్నది, వారి పేడిచ్చిన ప్రకారం నాకు నా మెదడుతో అందినటువంటి జ్ఞానంతో మరి ఏ రూపంలో దర్శనం ఇస్తారు? వచ్చే నెల 17వ తారీఖు అదేంటి ఎట్లయితుందో ఏమిటో తెలియదు. ఆ లింగం కలగాలే, ఈకలు వారాలే. ఆదివారం నాడు ఉదయాన్నే మేము వస్తున్నాము, స్నానం చేసి ఉండండి, మీ అందరికీ దర్శనం ఇస్తాం. నేంది పిచ్చి మాటలు కాదు, భగవంతుని యొక్క మాట ఇది నావాలే. అమ్మ ఏం చేస్తారో ఏమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. సత్యం సత్యం నా సత్యం. జయ సద్గురు రూపరేఖ వీర ధర్మజమాత.